శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. దొరికిన వస్తువులు ఏం చేయాలి అంటూ గుంటూరు జిల్లా తుళ్ళూరు నుంచి ఒక రైతు ఉత్తరం రాశారు. దొరికిన వస్తువుల్ని యజమానికి అప్పగించడం అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత. యజమానిని మనం ట్రేస్ చేయటంలో మనకు సాధ్యం కాని పక్షంలో, యజమాని మనం కనుక్కోలేని పక్షంలో మాత్రం ఆ వస్తువుని మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందజేయడం కరెక్టు. అందజేసే స్థాయి అంత విలువైంది కాకపోతే మనమే వాడుకోవచ్చు, తప్పు లేదు. భారతీయ రాజ్యాంగంలో కూడా ఫైండర్ ఆఫ్ గూడ్స్ అని చెప్పారు. అంటే వస్తువు కనుక్కున్న వ్యక్తి, ఆ వస్తువు ఎవరైతే సొంతదారుడు ఉంటారో, ఎవరైతే కష్టపడి సంపాదించి ఆ వస్తువును కొనుక్కొని ఉన్నారో, ఎవరైతే పొరపాటున ఏమరపాటున గ్రహపాటున ఆ వస్తువును పోగొట్టుకొని ఉన్నారో, అటువంటి వ్యక్తిని కనుక్కొని ఇచ్చేటట్లయితే బాగుంటుంది. అట్లా కాకపోతే ఎవరైతే కనుక ఆ వస్తువుని దక్కించుకున్న వ్యక్తి, అంటే దొరికించుకున్న వ్యక్తి ఉన్నారో, అంతవరకు కూడా ఆ వ్యక్తిదే అవుతుందని చెప్పడం జరిగింది. అందువల్ల దొరికిన వస్తువులు యజమాని దొరకని పక్షంలో మనమే వాడుకునేటువంటి ప్రయత్నం చేయటం ఏమాత్రం కూడా తప్పు కాదు. అత్యంత విలువైనది అయితే మాత్రం పోలీస్ శాఖ వారికి అందజేయడం బాగుంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అట్లాగే కొన్ని సందర్భాల్లో ధనం దొరుకుతూ ఉంటుంది ఇతరులది. పెద్ద మొత్తంలో అయితే పోలీస్ శాఖ వారికి అప్పగించి అసలుదారిని పట్టుకునే ప్రయత్నం చేయాలి. అట్లా కాని పక్షంలో చక్కగా ఆ మనీని తీసుకొని వెళ్ళి ఆ కొద్ది ధనమైన పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ప్రసిద్ధి చెందిన దేవాలయానికి వెళ్ళి, అయ్యా ఫలానా వ్యక్తి ఎవరో పోగొట్టుకున్నారు, నాకు తెలియదు, ఆ వ్యక్తికి మేలు జరగాలని కోరుకుంటూ హుండీలో దక్షిణగా వేసినట్లయితే అనంత పుణ్యఫలం మీకు దక్కుతుంది, ఆ మనిషికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. అట్లాగే ధర్మాచరణకు, ధర్మ సంరక్షణకు, ధర్మ సంస్థలకు మీ ఆదరణ చూపించినట్లవుతుంది. మరి మంచి కార్యక్రమాలతో ముందుకు పోవడానికి వాటికి సహకరించినట్లు కూడా అవుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. మీ గుంటుపల్లి వెంకట సత్య సాయిరాం, హైదరాబాద్. స్వయంగా నన్ను కలిసి సంప్రదించాలనుకునే వారు చేయవలసిన ఫోన్ నెంబర్లు 9848505047, 9052253875. స్వస్తి.